ఓకే. అలాగే సార్. ఏంటి అలాగే? నేనేం చెప్పాను ఒకసారి చెప్పు. అయ్యో, ఎందుకండి వెంకటస్వామిని అలా ఇబ్బంది పెడుతున్నారు? ఏం లేదు, నేను చెప్పింది కరెక్ట్గా చెప్పానో లేదో అని అడుగుతున్నాను అంతే. పర్వాలేదు మేడం. ఏం లేదు సార్, కార్లో వెళ్తూ దారిలో బంకులో డీడీ తీసుకుని బ్యాంకులో పెట్రోల్ పోయించుకుని తిన్నగా ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా. బంకులో డీడీ, బ్యాంకులో పెట్రోల్? అబ్బా కన్ఫ్యూజ్ చేయకండి సార్, బంకులో పెట్రోల్, బ్యాంకులో డీడీ అంతే కదా. పాపం మా ఆటలు తడబడతాడు కానీ పొరపాట్లు చేయడు కదండి. ఎందుకంటే తన అలా ఆట పట్టిస్తారు అంటే నేను నిన్ను ఆట పట్టించడం లేదనే కదా. నీ మనసైన మగవాణి ఆపండి, 10 o'clock బోర్డు మీటింగ్ అన్నారు, మర్చిపోయారా? లేదు, బోర్డు మీటింగ్ వెళ్తూ దారిలో నేను షాపింగ్ సెంటర్ లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా పద. మేడం గారు షాపింగ్ కి వస్తారు, జాగ్రత్త. టీకే సార్. సార్ ఏంటి? ఎయిడ్స్ ఫండ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే, నీకెందుకు ఈవినింగ్ వస్తాను కదా, బాస్ బయటకు వెళ్ళగానే వచ్చేస్తా. 1 minute. నమస్తే సార్. నమస్తే. ఇంతకీ మీకేం కావాలి? ఎయిడ్స్ ఫండ్ సార్. ఓహో, అలాగా. అవును సార్. ఎయిడ్స్ ఫండ్ సార్. తీసుకోండి. విరాళం, ఎయిడ్స్ నివారణ, ఖండం. మేము అడిగింది క్యాష్, దీన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. వీటితో పాటు అమ్మాయిలు కూడా సప్లై చేస్తుందా? ప్లీజ్ చందాలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపో. హ్యాపీగా వెళ్ళే వాళ్ళని స్పీడ్ బ్రేకర్ లో అడ్డు తగిలి ఆపింది మీరు, చందా అడిగింది మీరు, ఇప్పుడు వద్దంటేలా? తీసుకోండి. ఏంటి, డాక్టర్లు అంతా రోడ్డు మీద పడ్డారు? ఇది మా డ్యూటీలో భాగమేనండి. డ్యూటీలో భాగం? ఎయిడ్స్ ఫండ్ వసూలు చేస్తున్నాం, ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దామని. ఫండ్స్ వసూలు చేసే పద్ధతి ఇది కాదండి. మరి మీ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, లేదంటే ఇలాంటి పోకిరి ఎదవులు ఎదురవుతారు. ఆ బుక్ ఇలా ఇవ్వండి. భయపడకండి, ఆ ఫండ్ కలెక్ట్ చేసి మళ్ళీ మీకే ఇస్తాను. ఏంటో ఆలోచిస్తున్నా? ఏం లేదండి. చెప్పకూడదా? మనం ఏ పాపం చేసామనండి, భగవంతుడు ఇలా మన చిన్న చూపు చూస్తున్నాడు. ఇప్పుడు మనకేం తక్కువ? కార్లు, బంగళాలు, ఎస్టేట్స్ అన్నీ ఉన్నాయిగా. ఎన్నున్నా పిల్లలు లేని లోటు లోటే కదండి. ఏంటో, మనకి పిల్లలు లేరా? ఎవరన్నారు? నాకు నువ్వు, నీకు నేను, మనమే పిల్లలం. నీ కౌగిలిలు తలదాచి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలు. సారీ అంకుల్. రామా, పర్లేదు. రామా మాధురి, ఏంటి ఏదో ఎయిడ్స్ ఫండ్ కలెక్షన్ అని లేట్గా వస్తానన్నావు, వెంటనే వచ్చేసావేంటి? ఏమైందమ్మా? పోకిరి విధవులు ఫండ్ అడిగితే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే మనకెందుకు ఈ చందాలు? దీనికెంతో ఓర్పు నేర్పు కావాలి అన్నాను. కాదంటే మానవ సేవే మాధవ సేవ అన్నావు. సర్లే, మంచి పని చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు. అయినా నువ్వెవరినో చందాలు అడగడం ఎందుకమ్మా? నీ టార్గెట్ ఎంతో చెప్పు. 50,000, 1,00,000 ఎంత కావాలంటే నేను ఇస్తాను. ఇంకేం మాట్లాడద్దు. బైదిబై, నేను చెప్పడం మర్చిపోయాను, సింగపూర్లో జరిగే సౌత్ ఏషియన్ ట్రేడ్ వింగ్ కాన్ఫరెన్స్కి మన కంట్రీ తరఫున నన్ను రిప్రజెంటేటివ్గా ఇన్వైట్ చేశారు, ఈ వారమే బయలుదేరాలి. నేను వస్తానండి. ఇదేం భార్యల మీటింగ్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ల కాన్ఫరెన్స్. అలాగా, నేను ఇంకా ప్రేమికుల మీటింగ్ అనుకున్నాను. నేను వచ్చేది మా కజిన్ స్వప్నం చూడడానికి. పోన్లే అంకుల్, ఆంటీని కూడా తీసుకెళ్ళండి, కాన్ఫరెన్స్ అవగానే ఇద్దరు కలిసి రావచ్చు. నిన్నిక్కడ ఒంటరిగా వదిలి? నేనేమన్నా చిన్నపిల్లనా? నాకేం భయం లేదు, మీరు హ్యాపీగా టూర్కి వెళ్ళిరండి. అలాగే, ఇది హై రికమెండేషన్, ఇక తప్పుతుందా మరి? సరే పదండి. సరే పదండి. అలాగే నా చెప్తాను అన్నా, మన ఎమ్మెల్యే గారు అమ్మాయి పెళ్ళంట, డబ్బు అరేంజ్ చేయమంటున్నాడు. అవన్నీ మా అమ్మలేరా, ఇద్దాంలే దాందే ఉంది.
ఏమ్మా కోడల పిల్ల, ఎలా ఉన్నాడు మా వియ్యంకుడు? కూర్చో. బాగున్నారండి, కానీ వచ్చిందల్లా ఒకటే చెప్పు. ఏమిటో అది? ఏం లేదు బాబాయ్, ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ కదా. ఏకేటు? ఏటి కాదు బాబాయ్, చదువుకున్నవాడు కదా, సాంప్రదాయాలు అవి ఇవి ఉంటాయి, మనమే కొంచెం పాలిష్డ్ గా నడుచుకోవాలి. అంటే మన సూటు బుట్టు వేసుకోవాలా? మామూలు కాదు, మామూలు కాదు. అదేం అక్కర్లేదు, ఆయన మాట తీరు కొంచెం మార్చుకుంటే చాలు. అంతేనా? అదిగో అదే వద్దనేది. అలాగే మా వదినకు కూడా కొంచెం కట్టు బొట్టు పద్ధతులు మారిస్తే మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాం. సరే, మీకు ఎలా కావాలంటే అలాగే మార్చుకోండి అమ్మా. సరే బాబాయ్, మేము బయలుదేరుతాం. ఆ పెళ్ళేదో త్వరగా జరిపించండి. అవతల మేము హుస్సేన్ సాగర్ ని ప్లాట్ చేసి అమ్మాలి, యువతల అడ్వాన్సులు కూడా తీసేసుకున్నాం. అర్జెంటు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమండి, హార్ట్ ప్రాబ్లమా? హార్ట్ ప్రాబ్లమా? అదేనండి, ఇంజిన్ ప్రాబ్లమా అని. పర్వాలేదు, మీరు జోక్లేస్తారు. హార్ట్ ప్రాబ్లం కాదు, లెగ్ పంచర్. మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? కొద్దిగా కాదు, పూర్తిగా హెల్ప్ చేస్తాను. రండి, హాస్పిటల్లో డ్రాప్ చేస్తాను, అలాగే మెకానిక్ కూడా ఫోన్ చేస్తాను. రండి కూర్చోండి. అలాగే బాబాయ్. ఓకే యా. ఏంట్రా అంత కంగారుగా వస్తున్నావు, ఏదైనా షాక్ న్యూసా? షాక్ న్యూస్ కాదు, ఫ్లాష్ న్యూస్. ఫ్లాష్ న్యూసా? మీ బామ్మర్ది హార్ట్ పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. హాస్పిటల్? హార్ట్ కేమన్నా? హార్ట్ ప్రాబ్లం కాదు, డాక్టర్ మాధురి ప్రేమలో పడ్డాడు. నువ్వు తొందర పడుకుంటే వాళ్ళు తొందర పడతారు. ఉండు, వాడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చి తేల్చి. హలో ఉషా. తమరు వచ్చినట్టు దగ్గక్కర్లేదు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చాయి. ఏంటి, ఎవరో అమ్మాయిని ప్రేమించావట? అబ్బాయిని ప్రేమిస్తే బాగోదని. అంత బాగా నచ్చిందా? హైట్ నాకంటే తక్కువ, వెయిట్ నీకంటే ఎక్కువ, ఇక అందం చందం. నాన్న కండిషన్ నీకు తెలుసుగా, నిష్టం వచ్చిందని ప్రేమిస్తావా? నీకు ఇష్టం వచ్చినవాడిని చేసుకోమ్మా. బోడి నువ్వేంటి, అమ్మా నాన్న ఉన్నారు, ప్రేమ గిమ కుదరదు. నసాప్తవా? ఏంట్రా మీరు ఇంకా పడుకోలేదా? విన్నావా మాస్టర్ రంక, నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళి పడుకో, రేపు పొద్దున్నే నీ డౌట్లన్నీ తీరుస్తాను. వెళ్ళి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇది మా చెల్లెలు ఉష. రాత్రి అంతా నిద్ర పట్టక తెగ టెన్షన్ పడిపోతుంది, దీన్ని మొత్తం టెస్ట్ చేసి రోగం ఏంటో చెప్పండి. ఐసీ. కూర్చోండి. నేను కూర్చోడానికి పడుకోవడానికి రాలేదు, నాకే రోగం లేదు. మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. చెప్పానుగా డాక్టర్, నుంచోదు కూర్చోదు ఒకటే నస. మీరు తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. రే, ఆ ట్రీట్మెంట్ ఏదో నాకు కాదు, నీకు ఇవ్వాలి. కూల్ డౌన్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఐఎమ్ డాక్టర్ మాధురి, నీకు కాబోయే వదిన్ని. వాట్? అవును, బుచ్చుబాబు చెల్లెలు. కొయ్, బుచ్చుబాబుకి చెల్లెలుంటే నాకెందుకు టెన్షన్? చూడు, నాకు అంతా తెలుసు, అందుకే తనకు ఒక చెల్లెల్ని, నీకు ఒక వదిన్ని చూసి పెట్టాను. 2 in 1. ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిందా? ఐ యామ్ సో హ్యాపీ. ఇది అందమైన వదిన చూసి పెట్టినందుకు థాంక్స్ అన్నయ్య. హాయ్ సిస్టర్. సిస్టర్ కాదు, డాక్టర్. తెలుసు, డాక్టర్ సిస్టర్. మీరు నేను చెప్పానుగా, ఉషా కాబోయే వుడ్ బి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే వుడ్ బి నుండి హస్బెండ్ అయిపోతాను. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఆహా, నా జన్మ ధన్యమైపోయింది. మరీ అంత మురిసిపోబాక, లెక్కలు తేడా వస్తే మాస్టర్ ఎరగదిస్తారు, ముందు అక్కడ పాస్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కుట్రా. కుట్రా? అదే మంచి ప్లాన్ వేయాలి. ఓకే. ఇంత మంచి అలవాట్లు నీకు నేర్పించిన నీ పేరెంట్స్ నిజంగా గ్రేట్ అయ్యా. మా పేరెంట్స్ గ్రేటే సార్, కానీ మా సిస్టర్ ఉందే అది వరస్ట్ సార్. అవును సార్, నా ప్రేమ అనే అపార్ట్మెంట్ని తన లవర్ అనే బుల్డోజర్తో సడన్ గా కూల్చేసింది సార్, కూల్చేసింది. ఏంటి బాబు నువ్వు అనేది? పవిత్రమైన దేవాలయం లాంటి మీ ఇంటికి అల్లుండయ్యే అవకాశాన్ని కోల్పోయాను సార్. ఇదేంటయ్యా, ఒక మాటకి ఇంకో మాటకి కనెక్షన్ లేకుండా మాట్లాడతావేంటి? అసలు విషయం ఏంటి చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. నాకు చెల్లెలుందని చెప్పాను కదా సార్, అదొక అబ్బాయిని ప్రేమించిందట. అది విన్న నేను వీల్లేదు, నువ్వు ఒక పరువు మర్యాదలున్న ఇంటికి, అంటే మీ ఇంటికి సార్, కోడలుగా రావాలని పట్టుబట్టాను. దాంతో పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. అలా నా చెల్లిని పోగొట్టుకున్న నేను ఉషకి ముగ్గుండే అవకాశం కూడా కోల్పోయాను సార్. క్షమించండి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఏంటమ్మా బుచ్చుబాబు వచ్చి వెళ్ళిపోతున్నాడు? అతని చెల్లెలు ఎవరినో ప్రేమించిందట, మన ఇంటికి అల్లుడుగా రాలేకపోతున్నందుకు బాధపడి వెళ్ళిపోతున్నాడు. అమ్మా, ఆ కనకదుర్గే గనక బెజవాళ్ళలో నిజంగా ఉంటే, ఆ సాయిబాబే గనక షిరిడీలో నిజంగా ఉంటే, ఆ ఏడుకొండల స్వామి తిరుపతిలో నిజంగా ఉంటే, బుచ్చుబాబు చెల్లెలు తన మనసు తప్పకుండా మార్చుకుంటుందమ్మా. మీలాంటి తల్లిదండ్రులున్న మా ప్రేమ తప్పకుండా గెలుస్తుందమ్మా, తప్పకుండా గెలుస్తుంది.
చూడమ్మా, నువ్వు అనుకుంటున్నటువంటి దేవుళ్ళందరూ నిజంగా ఉన్నారమ్మా. నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది.